అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే కృష్ణ సార్. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. అవును. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోబోతోంది. అవును. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. సర్వే పోల్స్ చెప్పిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకో 15 స్థానాలు ఎక్కువే కట్టబెట్టారు కన్నడ ప్రజలు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది చాలామంది ముందుగానే ఊహించారు. ఎందుకు ఊహించారు అంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కర్ణాటక వాళ్ళకి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించే అలవాట్లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకని కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఒక నమ్మకం, జనరల్ ఒపీనియన్. రెండోది ఏంటంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి హిందుత్వ రాజకీయాలు, అంటే పూర్తిగా ముస్లిమ్స్ని పక్కన పెట్టేసి కేవలం హిందువుల్ని పోలరైజ్ చేయాలి అనే ఒక గేమ్ ఉంది, ఎలక్షన్ గేమ్. ఈ గేమ్ని జనం ఎందుకో తిరస్కరించారు. ఓకే. మతతత్వ రాజకీయాలు, మతతత్వ రాజకీయాల్ని కర్ణాటకలో తిరస్కరించారు. అంటే ఈ వేవ్ దేశమంతా వస్తుందా రేపు, రాదా అనేది ఇంకా వేచి చూడాలి. మూడవది ఏంటంటే, మోడీ అమిత్ షా అనేవాళ్ళు తాము తప్ప ఈ దేశానికి ఇంక వేరే దిక్కే లేదన్నట్టుగా ఒక నియంతృత్వ పోకడలతో వ్యవహరించే పద్ధతిని జనము వద్దనుకున్నారు. కాంగ్రెస్ గెలుపు అనేదాన్ని బీజేపీ వ్యతిరేకతగా చూడాలి మనం. కాంగ్రెస్ అనుకూలత అనేది కొంత ఉన్నప్పటికీ, అంటే ఎవరు ఎలా చూడాలో అలా చూస్తారు ఎక్కడైనా కూడా. ఎవరి దృష్టికోణం, ఎవరి దృష్టికోణం వాళ్ళు చూస్తారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఏమనొచ్చు అంటే, అధికారంలో ఉన్న పార్టీని కర్ణాటకలో ఓడించడం ఒక సాంప్రదాయం అయ్యా, ఆ సాంప్రదాయంలో పద్ధతిగా మేము ఓడిపోయాం తప్ప మాకేం పెద్ద మళ్ళీ డిజాస్టర్ ఏం జరగలేదు కదా, మేము కూడా సుమారుగానే ఉన్నాము కదా అంటారు. అయితే ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచిందని మనం చెప్పుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే ఇంకా చాలా గేమ్ ఉంది. అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేసే శక్తి వచ్చింది, అంతా ఓకే. కానీ ఇటువైపు జేడీఎస్ కానీ బీజేపీ కానీ ఊరికే లేవు. వీళ్ళు ప్లాన్ ఏ నుంచి ప్లాన్ జెడ్ వరకు ఆలోచిస్తున్నారు. ఈ ప్లాన్ ఏ నుంచి ప్లాన్ జెడ్ వరకు ఆలోచించడం అంటే, కాంగ్రెస్లో తమకు ఓటు వేశారు కాబట్టి తమంతా సమైక్యంగా ఉండి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకొని ఇదంతా చేయాలి అనే పార్టీ కాదు. అది ముఠా తగాదాల పార్టీ. మామూలుగానే ముఖ్యమంత్రి కోసం బయటికి కనబడకపోయినా లోపల కుమ్ములాట్లు జరుగుతాయి. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారనుకుందాం, శివకుమార్కో, ఖర్గేకో, సిద్ధరామయ్యకు, ముగ్గురు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళ వారసులు సుమారుగా గెలిచారు, వీళ్ళందరికీ మంత్రి పదవులు కావాలంటారు. వీళ్ళందరికీ అంటే చాలామంది వారసులు గెలిచారు. గుండూరావు వారసుడు ఒక ఆయన గెలిచాడు, బంగారప్ప వారసుడు ఒక ఆయన గెలిచాడు, ఖర్గే కుటుంబానికి చెందిన వాళ్ళు గెలిచారు. ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కీ మంత్రి పదవులు ఇచ్చారనుకుందాం. మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత కీలకమైన పోస్టులు కావాలంటారు. హోమ్ మినిస్టరు, ఫైనాన్స్, ఎక్సైజ్, ఇంకేదో కీలకమైన పోస్టులు. కీలకమైన పోస్టులు అయిన తర్వాత మంత్రి పదవులు రానోళ్ళు, ఈ గోలంతా కలిసి ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు కుప్పకూలి మళ్ళీ బీజేపీకి ఇస్తారో తెలియదు. ఎందుకంటే దాని గత చరిత్ర అంత నాణ్యంగా లేదు, కర్ణాటక గత చరిత్ర. కర్ణాటక వాళ్ళు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ను ఓడించాలని అనుకుంటారే కానీ ఎప్పుడూ వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే, ఎవరికి ఒక బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు అంటే 224 సీట్లలో ఒక 150 సీట్లు వీళ్ళకి అబ్బా ప్రశాంతంగా వీళ్ళు వేలుకోపోండి మీ ఇష్టం అన్నట్టు ఉంటారు. ఇటు అటు అందరినీ పెట్టుతారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు రేపు. కాబట్టి ఇప్పటికైతే ప్రజాస్వామ్యం గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఉంది, బీజేపీ ఓడిపోయింది అనేది క్లారిటీ. రేపు సంగతి తెలియదు మనకు. ఓకే. మహర్షి గారు, అసలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా అటు ప్రియాంక గాంధీ కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఎవరూ కూడా ప్రచారానికి రాలేదు. కానీ బీజేపీ సైడ్ నుంచి చూసుకుంటే కేంద్ర మంత్రుల్లో కొంతమంది వచ్చారు, అలాగే స్వయానా ప్రధాని మోదీ వచ్చారు, ప్రచారం చేశారు, ఎన్నో వరాల జల్లులు కూడా కురిపించారు. అయినప్పటికీ కూడా కన్నడ ప్రజలు భాజపాని నమ్మలేదు. కారణం ఏమై ఉండొచ్చు? భాజపా గవర్నమెంట్ అక్కడ భ్రష్టు పెట్టిపోయింది. వీళ్ళంతా ఏం చెప్పారు, సిద్ధరామయ్య గవర్నమెంట్ని వీళ్ళు గతంలో ఎగతాళి చేశారు, అది 10% గవర్నమెంటు అన్నారు. దాంతో సిద్ధరూపాయ అని వ్యంగ్యంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి ఆయన్ని అవినీతిపరుడు అయినటువంటి ఒక ప్రభుత్వంగా అప్పట్లో చిత్రీకరించారు. కట్ చేస్తే బీజేపీ ప్రభుత్వంలో 40% కమిషన్ ఇవ్వకపోతే ఏ కాంట్రాక్టులు జరగవని స్వయంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడే ప్రకటించాడు.
వేరే ఎవరో ఆరోపించింది కాదు, అది ప్రకటిస్తే వీళ్ళకి పేసీఎం అంటే ఒక స్లోగన్ దొరికింది ప్రతిపక్షాలకి. పేటీఎం లాగా ఎలాగో పేసీఎం అంటే సీఎంకి మీరు 40% ఇచ్చుకుంటే తప్ప ఈ ప్రభుత్వంలో ఏ పనులు జరగవని. బీజేపీ కూడా ఏమైపోయిందంటే కాంగ్రెస్ సంస్కృతిని అది వంటపడుచుకునేసింది. బీజేపీ ఒకప్పుడు వాజ్పేయి కాలం నాటి బీజేపీ కాదు, అది వాజ్పేయి కాలం నాటి బీజేపీ అంటే ఏంటంటే ఒక ఓటు కోసము ఒక ప్రభుత్వాన్ని వదులుకోనే అవసరమైతే అంతే తప్ప కొనుక్కోవడము బేరసారాలు చేయడము ఇదంతా ఆ రోజు జరిగి ఉంటే ఆ రోజు గవర్నమెంట్ పోయేది కాదు. ఒక విలువలతో కూడిన ఒక రాజకీయంగా చరిత్ర ఉంది బీజేపీ గతంలో. ఇప్పుడేంటంటే వాళ్ళు గెలిచినా గెలవకపోయినా తమ ప్రభుత్వాన్ని నెలకొల్పగలవు అనే అంత సీన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మహారాష్ట్ర చూసాం, చాలా చూసాం మనం. అందుకని వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు మార్చారు. మామూలుగా కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి ఏంటంటే ముఖ్యమంత్రుల్ని సీల్డ్ కవర్, ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో సీల్డ్ కవర్లో పంపించేవాళ్ళు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి అనే కల్చర్ పోయి మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగేదంటే ఢిల్లీ నుంచి ఒక సీల్డ్ కవర్ వచ్చేది. ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరు రాసి ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రకటించేసేవాళ్ళు. ఈ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏ నిమిత్తం లేదు. అక్కడనే కర్ణాటకలో కూడా ఏం జరిగిందంటే యడియూరప్పను పెట్టారు. సరే, కొన్ని కారణాల వల్ల యడియూరప్ప సరిగా పనిచేయలేదని బొమ్మాయిని పెట్టారు. బొమ్మాయి యడియూరప్ప కంటే ఘోరంగా పనిచేశాడు. ఇంకా బొమ్మాయి తర్వాత ఎవరిని పెట్టాలో వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండా చేశారు. మోదీ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. కర్ణాటకలో గెలిస్తే దేశమంతా కూడా ఈ వేవ్ వస్తుంది, మనకు రేపు వచ్చే ఎన్నికల్లో అనుకూలత వస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచి కాదు. మీరు ఒకసారి రికార్డులో చూస్తే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొంతమంది అడిగితే ఆ వైర్ అనే పత్రికలో వచ్చిన రిపోర్ట్ ఇది. ఏమొచ్చిందంటే లాస్ట్ 1 ఇయర్గా కర్ణాటక మీద దృష్టి పెట్టి మోడీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొన్ని 100 కోట్లు ఖర్చయింది అక్కడ ఆయన సెక్యూరిటీకి కానీ రకరకాల కారణాలకు కానీ. ఆయన ఏం చేశాడు, బెంగళూరులో విశ్వేశ్వరయ్య టెర్మినల్ అనే ఒక రైల్వే స్టేషన్ దీన్ని అది కంప్లీట్ అయిన తర్వాత కూడా కేవలం మోడీ రాక కోసం 1 ఇయర్ వెయిట్ చేసింది. మోడీ 1 ఇయర్ ఎందుకు వెయిట్ చేశాడంటే ఎన్నికలు ఊపి వచ్చిన తర్వాత మనం కర్ణాటకను విపరీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఒక పిక్చర్ ఇవ్వడం కోసము రెడీగా ఉన్నదాన్ని రైల్వే స్టేషన్ని ఒక సంవత్సరం పాటు ఆపారు ఆయన కోసం, ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ. అట్లనే రెడీగా కానటువంటి మెట్రోని మోడీ వస్తున్నాడని అడావిడిగా స్టార్ట్ చేశారు. అది వాన్ వచ్చి ఆ టికెట్ కౌంటర్ అంతా తడిసిపోయి మొత్తం ప్రయాణికులంతా బోర్డు ఇబ్బందులు పడ్డారు. అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేసేద్దాము అట్లా చాలా చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన కర్ణాటకలో. కర్ణాటక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కొన్ని 100 కోట్లు కేవలం లాస్ట్ 1 ఇయర్ మనకు తీస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు మోడీ ఖర్చు కింద చూపిస్తూ ఉంది. ఏది ఆయన ఒక ప్రధానిగా చిన్న చిన్న వాటికి మెట్రోకి ఆయన ఎందుకు వచ్చేది, చిన్నది అది ఒకవేళ పెద్దది అనుకోండి. అసలు బెంగళూరు మెట్రో మొదటిసారి ఓపెన్ అవుతున్నప్పుడు ప్రధానమంత్రి వచ్చినాడంటే దానికి అర్థం ఉంది. ఒక చిన్న స్టేషన్ మీద ఓపెన్ చేయడానికి ప్రధాని ఎందుకు వచ్చేది, అట్లా ఆయనే బోలేడు చేశాడు అట్లా పనులు. మహర్షి గారు, అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవబోతుంది అని చెప్పి ఎంతోమంది భాజపా లీడర్సు జనాల్లోకి తీసుకువెళ్ళారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. కానీ కర్ణాటకలో తీసుకున్నట్లయితే కర్ణాటక ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు మనం? ఒకటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత, రెండు రాహుల్ గాంధీ ఒక నాయకుడిగా ఎదుగుతున్న క్రమం. ఎందుకంటే వచ్చిన అన్ని అవకాశాలు ఆయన పోగొట్టాడు. గతంలో వరుసగా రెండు టర్ములు వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి ఒక నాయకుడిగా ఎదిగి అవకాశం ఉండింది. సరే, వంశపారంపర్యము ఇవన్నీ నెహ్రూ కుటుంబము ఇవన్నీ అంటారా, ఇప్పుడు కాంగ్రెస్కి ఎవరున్నారు దిక్కు? రాహుల్ గాంధీ అనే వాడిని దేశమంతా గుర్తిస్తూ ఉంది, లేదంటే ఇంకో పేరు చెప్తే ఆ దేశంలో సగం మందికి తెలియదు ఆయన. ఓకే, భారతీయ జనతా పార్టీలో మోదీ గారి ఏ స్థాయిలో అయితే ఉన్నారు, ఏ స్థానంలో అయితే ఉన్నారు, ఆయనకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అదే స్థాయికి మనం రాహుల్ గాంధీని చూడొచ్చు? అది రాహుల్ చేరుకునే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ మీద ఆధారపడి ఉంది అది. ఎందుకంటే ఆయన నాన్ సీరియస్, టు బి ఫ్రాంక్, ఆయన రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కొంత రాజకీయాల పట్ల ఏకాగ్రత చూపించుంటే ఈరోజు చాలా ఎదుగుండేవాడు ఆయన. అదేవిధంగా ఇందిరాగాంధీ
గుర్తు తెచ్చే విధంగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఒక 20 సంవత్సరాల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇంద్రగాంధీకి ఒక ప్రత్యామ్నాయంగా అంటే ఆమెను గుర్తు తెచ్చే ఒక నాయకురాలుగా దేశంలో ఉన్న కాంగ్రెస్ అభిమానులంతా భావించుండేవాళ్ళు. ఆమె ఏం చేశారంటే రాజకీయాల్లోకి రాలేదు. ఒక 20 ఏళ్ళు రాజకీయాల్లోకి రాకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చి పాదయాత్ర చేస్తా నేను ఉపన్యాసం చేస్తా అంటే ఈ జనరేషన్కి ఎవరికి తెలియదు ఇంద్రగాంధీ. ఇప్పటి జనరేషన్ అంతా కూడా ఇంద్రగాంధీ చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు ఓటర్లు అయిన వాళ్ళు అనేక లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా ప్రియాంక గాంధీని ఎప్పటికీ దేశం యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? రాహుల్ గాంధీకి అవకాశం ఉంది. ఎందుకుంది అంటే ఈరోజు బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఏదో ఒక ఫోర్స్ రంగంలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఈ హిందుత్వ రాజకీయాలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంది అనేది కొంత లౌకికవాదులందరికీ లోపల బాధగా ఉంది. మరి బీజేపీకి ప్రత్యామ్నాయం ఏముంది కాంగ్రెస్ తప్ప? కాంగ్రెస్ కూడా అంత సీన్ లేదు. మళ్ళీ కాంగ్రెస్ ఒక పార్టీగా బీజేపీతో పోటీ పడే ఛాన్స్ లేదు. కాంగ్రెస్కి మళ్ళీ అనేక మంది కలవాలి. కాంగ్రెస్కి అనేక మంది కలిస్తే అది రేపొద్దున ఒక ప్రత్యామ్నాయ పార్టీగా నేను అధికారంలోకి రాగలను అని చూపించుకోగలుగుతుంది. రాహుల్ గాంధీ ఈ మధ్య చేసిన మంచి పనుల్లో ఏంటంటే ఆయన ముందు జనంలోకి వెళ్ళి పాదయాత్ర చేయడం. పాదయాత్ర చేయడం అనే ఎఫెక్ట్తో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిందని నేను అన్న. కాంగ్రెస్ గెలవడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద కారణం బీజేపీ వ్యతిరేకత. ఎస్, కానీ రాహుల్ గాంధీ ఒక ఆల్టర్నేటివ్ నాయకుడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాడు. ఒక నేషనల్ లీడర్గా కనిపిస్తున్నాడు. గతంలో ఇది లేదు. ఓకే, అంటే అసలు మోదీకి ఈక్వల్గా ఎదిగే శక్తి రాహుల్ గాంధీకి అయితే ఉందంటారు? అది ఆయన ప్రజల్లోకి వచ్చి ఆయన రాజకీయాలు ఎలా చేస్తాడో అనే దాన్ని బట్టే ఉంటుంది. అంతే తప్ప ఎదగడం అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఎదగడం అంటే ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి అనేక చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి దాన్ని పుష్ చేస్తే ఒక ఫ్రంట్ గవర్నమెంట్గా ఏర్పడతాయి. అంతే తప్ప బీజేపీ ఈరోజు ఉన్నటువంటి మోడీ కానీ అమిత్ షా కానీ ఉన్నంత బలంగా వాళ్ళు ఓడిపోవచ్చు కర్ణాటకలో, అది వేరే విషయం. కానీ ఇప్పటికీ వాళ్ళు బలమైన ఫోర్సు. ఇంత బలమైన ఫోర్సుకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్లో అయితే నాయకత్వం ఇప్పుడు ఎవరు లేరు. ఊరికే రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు. కనిపించినంత మాత్రాన ఆయన అంత గట్టిగా ఎదుర్కొనే అంత శక్తిమంతుడుగా మారుతాడు అనేది మనం ఇప్పుడు చెప్పలేము. టూ అర్లీ. ఓకే, మహర్షి గారు, ఈరోజు విడుదలైనటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీని ఓడించే స్థాయిలో ఉంటుందో లేదో మనం ఇప్పుడే చెప్పలేము. కానీ బీజేపీకి అయితే కొంత ఇది మైనస్, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేకుండా పోయినట్టే. తెలంగాణలో ఎంతో కొంత పోటీ ఇస్తూ ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్లో లేదా, తమిళనాడు లేదా, కర్ణాటకలో అంతంత మాత్రం అంటే ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయనే క్లారిటీ అయితే వచ్చింది కదా. కేరళలో లేదు. అంటే దక్షిణాది అంతా కూడా బీజేపీకి వాళ్ళు బాగా కర్ణాటకలో బలంగా గెలిచి దీన్ని చాటాలని అనుకున్నారు. అయితే కుదరలేదు, అది జనం ఒప్పుకోలేదు. అది కుదరలేదు అంటే కేవలం అది వాళ్ళు చేసుకున్న తప్పే. ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేక అవినీతిమయం చేసేస్తే మీకు ఇతరులకు ఏమి తేడా ఉంది? నువ్వు చెప్పే విలువలు మేము స్వచ్ఛ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ నడిపితే మా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామన్నారు కదా. ఇక డబుల్ ఇంజిన్ గవర్నమెంటే కదా నడిచింది. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే కర్ణాటక బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి ఉండాలి కదా. ఏం జరిగింది మరి? ఆ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింటే వాళ్ళు ఎందుకు ఓడిస్తారు మిమ్మల్ని? ఈ ఓటమితో బీజేపీ వాళ్ళు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఈ ఓటమితో బీజేపీ వాళ్ళు ఏమి నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు అంటే కర్ణాటకలో ఏదో ఒక గేమ్ ఆడి మళ్ళీ అధికారంలోకి రావడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కదా మనల్ని ఆ ప్రతిపక్షంలో కూర్చోమన్నారు అని వాళ్ళు ఏం అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే కాంగ్రెస్లో నుంచి ఎంతో కొంతమంది మొన్న శివసేనలో చీల్చినట్టు కాంగ్రెస్లో నుంచి ఎంతోమందిని ఎంతో కొంతమందిని చీల్చి ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం మనకు కాకుండా ఇంకెక్కడ పోతుంది అధికారం అని కూల్గా ఉంటారు వాళ్ళు. ఏమి నేర్చుకోరు. ఓకే మహర్షి గారు, ధన్యవాదాలు.